Yam Viswanathayyanu nenu Tirupati town cooperative bank Telugu Desam party channel director abhyarthiga poti cheyutunnanu polling booth daggara donga voters vipareetanga raavadamto valani addaginchadam jarigindi akkada Chandragiri MLA Tirupati MLA Karunakar Reddy garu Bhaskar Reddy garu iddaru మేము అబ్జెక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసి మమ్మల్ని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఒక నిలబడిన డైరెక్టర్ అభ్యర్థి కూడా ఓటు హక్కు వినియోగించుకునేదానికి లేని ఈ ప్రజాస్వామ్యంలో మనం బ్రతకడం సిగ్గుసేటుగా ఉండాలి. ఈ ప్రభుత్వ పాలన దౌర్భాగ్య స్థితిలో ఉండాలి. ఈ మేము మా ఓటు హక్కు వినియోగించుకొని వచ్చి మళ్ళా ఇక్కడికి వస్తామని చెప్పి పోలీస్ స్టేషన్లో అడిగితే కూడా ఈ సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎవరు లేరు, అందుబాటులో లేరు, దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. మా ఓటకు మాకు వినియోగించుకునేదానికి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను. అధికారులు చేసిన పనులు మేము చేస్తాం. ఎన్ని కార్డు చూడండి, ఎన్ని కార్డు చూడండి. మేము పట్టుకుని ఆపుతా ఉంటే ఈ 20 ఏళ్ళు పిల్లగాడు వీడికి ఎట్టొస్తుంది బ్యాంక్ లో ఓటు? 74 ఏళ్ళు చూడండి, ఎన్ని దొంగోట్లు చూడండి. పాంప్లెట్ మరి పని చేసినారు చూడండి. ఎన్ని ఎన్ని ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఎలక్షనా? మళ్ళీ దానికి తోడు ఎమ్మెల్యే గారు రాగడ్డి వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఎలక్షన్ చేస్తా ఉన్నారు. 50 ఇదేందండి చూడండి, ఇది ఏమైనా పాంప్లెట్ కార్డులు మారైపోయింది. 50 వేలు కార్డులు ఒక మనిషి నేను బయట నుండి పట్టుకోగలుగుతారంటే అధికారులు యంత్రాంగము మెన్ను గన్ను పెన్ను ఉండే వాళ్ళు ఏం పిక్తారు వాళ్ళు? మళ్ళీ మమ్మల్ని పిలిచి మీరు ఎలక్షన్ చేయడం లేదంటే దీనికన్నా ఇది ఎందుకు నామినేట్ చేసుకోవచ్చు కదా? ఇంత దరిద్రంగా ఎలక్షన్ చేయాలా ప్రపంచంలో? ఇంత దారుణమైన ఎలక్షన్ ఎవరో చేయమంటారా? చంద్రబాబు నాయుడుకి చెప్పి ప్రజాసమయబద్ధంగా దీన్ని ఖచ్చితంగా కోట్ల పిల్లన వేసి ఈ ఎలక్షన్ ని ఫెయిర్ అండ్ క్లియర్ గా జరిగే ప్రయత్నం చేసినప్పుడు ఈ విధంగా 27 పిల్లలు 104 సంవత్సరాలు అయిన చరిత్రలో 27 పిల్లలకు ఓట్లు ఎట్లా వస్తాయండి? ఇప్పటికి అన్ని ఫ్రెష్ గా ఇప్పుడే దిగినాయి ప్రింటింగ్ ప్రెస్ లో నుంచి కూడా. ఎంత దారుణం! ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇప్పుడే దిగి తీసుకొని. నా పేరు కరాటి చంద్ర. నేను కోఆపరేట్ బ్యాంక్ లో ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పోలీసులు పెట్టుకొని ఒక ఎంపీ ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కల్పించే విధంగా ఈ రోజు మరి ఎలక్షన్ జరగడం జరిగింది. మొత్తం టోటల్ గా 55,000 ఓట్లు బ్యాంకింగ్ ఓట్లు ఉంటే దాంట్లో 50,000 ఓట్లు దొంగ ఓట్లు కుదిరించి పంపిస్తున్నారు. ఎవరో తెలియదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి చిన్న వయసు 16-17 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఓటకు కల్పించి దొంగ ఓట్లు సృష్టించి మరి ఓటు వేయడం జరిగింది. మేము మా రామ్మూర్తి రాయలు గారు మా చైర్మన్, అదేవిధంగా నేను డైరెక్టర్ పోటీ చేస్తున్నాను. మమ్మల్ని క్యాండిడేట్లు కూడా మమ్మల్ని పోలీసుల ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దయవుంచి ప్రజలారా, మీరు దయవుంచి గుర్తించి ప్యానల్కి ఓటు వేసి గెలుపుతారుగా కోరుకుంటున్నావు తల్లి. భగవంతుడా, ఆపండి ఈ అన్యాయాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఒకే విజ్ఞప్తి, మమ్మల్ని ఎన్కౌంటర్ చూస్తున్నారు, ఎలక్షన్ పడిన దానికి మీరు కాపాడాలి మమ్మల్ని. ఓటు వేయడానికి కూడా అవసరం అంట. ఇది ఎక్కడైనా ఉందా? దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా చెప్పండి? ఒకటి ఉండదు మీ దాకా ఉండే సీరియల్ లో 70 ఏళ్ళు పైన వాడు ఉంటాడు ఓటు, 15 ఏళ్ళు ఓటేస్తున్నాడు. ఎందుకంటే ఇంత అప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు ఓటర్స్ కన్నా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇంత దౌర్జన్యమా? ఏజెంట్లు లోపలికి పంపించడంలా, జనైన ఓటర్లు ఉంటే లోపలికి పంపించడంలా, ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదండి.